నమస్కారం నేను మీ లక్ష్మీ కుమారి చింతల నేను జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శిగా నేను వర్క్ చేస్తా ఉన్నాను మైలవరం నియోజకవర్గం తుమ్మలపాలెం గ్రామం మాది ఈ రోజు మీతో మీ ముందుకు రావడానికి గల కారణం ఒక నెల రోజులుగా నేను పార్టీలో ఇనాక్టివ్ గా ఉన్నాను కారణం ఏంటంటే నాకు గత డిసెంబర్ 8వ తేదీ యాక్సిడెంట్ జరిగింది మా ఊరు దగ్గర తుమ్మలపాలెం దగ్గర అక్కడ యూటర్న్ ఒకటి సరిగా లేదు యూటర్న్ భారీ వాహనాలు వీటిపిఎస్ నుండి వచ్చేటువంటి భారీ వాహనాలు అక్కడ యూటర్న్ తీసుకుంటూ ఉంటాయి వేలాదిగా ప్రజలు తిరుగుతూ ఉంటారు మరి ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నారు అటు డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు అక్కడ నెల ప్రతి నెలకి వచ్చి ఒక మూడు నుండి నాలుగు యాక్సిడెంట్లు అవుతున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు అదే క్రమంలో నాకు కూడా గత డిసెంబర్ 8వ తేదీ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ జరిగింది మేజర్ యాక్సిడెంట్ జరిగి లెగ్ ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ కూడా జరిగింది దాని వల్ల నేను మీతో యాక్టివగా పార్టీలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను కానీ ఒక రెండు మూడు నెలల్లో మీ మధ్యకి తప్పకుండా నేను వచ్చేస్తాను నేను కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2014లో పార్టీ పెట్టారు నేను 2013 నుండి కూడా సోషల్ సర్వీస్ లో ఉన్నాను సోషల్ సర్వీస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు అన్ని పార్టీల్లాగా ఇది కూడా ఒక పొలిటికల్ పార్టీ అనుకున్నాను కానీ ఎప్పుడైతే 2014లో నేను విశాఖపట్నంలో నేను ఆయన స్పీచ్ వినడం జరిగింది ఆయన యొక్క సభలో పాల్గొనడం జరిగింది 2014 ఫస్ట్ హైదరాబాద్లో జరిగింది ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ వచ్చి వైజాగ్లో జరిగింది వైజాగ్ మీటింగ్లో నేను పాల్గొన్నాను అప్పటి నుండి కూడా ఆయనతో కలిసి నేను ప్రయాణం చేస్తూ వస్తున్నాను పొలిటికల్ జర్నీ అనేది నేను అనుకోలేదు సేవ ప్రజాసేవ మానవ సేవే మాధవ సేవ అన్నారు అలాగే నేను ఆయనతో ప్రయాణం చేశాను కానీ నాకు తెలియకుండానే నేను ఈ రాజకీయ పార్టీలోకి అడుగు పెట్టడం ఆయనతో కలిసి ప్రయాణం చేయడం కూడా జరుగుతూ వస్తూ ఉంది ఈరోజు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు అలాగే రాజకీయ రంగంలో కూడా రాణించాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు సమాజంలో నెలకొని ఉంది ఇంటిని దిద్దుకునేటువంటి స్త్రీ ఇంటిని పూర్తిగా బిడ్డల భవిష్యత్తు కానివ్వండి అటు అత్తమామలను కానివ్వండి ఇటు తల్లిదండ్రులను కానివ్వండి భర్తను కానివ్వండి అందరినీ చక్కదిద్దుకునేటువంటి స్త్రీ సమాజంలోకి వస్తే సమాజాన్ని ఎందుకు చక్కదిద్దలేదు చక్కగా ఎంత అంటే ఈరోజు మన కుటుంబాన్ని ఏ విధంగా అయితే మనం బంగారు భవిష్యత్తు బిడ్డలకు ఇస్తామో అట్లాగే ప్రజలకు కూడా రాష్ట్ర ప్రజలకు కూడా దేశ ప్రజలకు కూడా ఒక స్త్రీ ఇవ్వగలదు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం మాలో ఉంది నేను సొసైటీలోకి వచ్చినప్పుడు ఎన్నో సవాళ్లు నా ముందు ఎన్నో అవమానాలు ఒక సందర్భంలో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా నేను వెళ్ళాను ఎందుకంటే అలాంటి అవమానాలను ఎదుర్కొన్నా నేను అయినప్పటికీ కూడా ఎక్కడికి వెన్ను చూపలేదు పారిపోలేదు బా భయం వెన్నంటి ఉన్నా కూడా సొసైటీకి ఏదో చేయాలి ఎవరికో ఏదో చేయడం కాదు నా బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవ్వకూడదు అని చెప్పి ఎన్నో అధికారంతో డబ్బు అధికారం అర్ధబలం అంగబలంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మన ముందు నిలబడ్డా కూడా పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేయాలి అనేటువంటి బలమైన సంకల్పం బలమైన ఆశయం నన్ను జనసేన పార్టీలో నడిపిస్తూ ఉంది ప్రజారాజ్యం టైంలో మా ఇంట్లో మా హస్బెండ్ కానివ్వండి మా బావగారు కానివ్వండి మా మరిది గారు కానివ్వండి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ వాళ్ళ మోరల్ సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కానీ లేడీస్ ఇప్పటికి కూడా మా గ్రామం నుండి బయటకు రావాలంటే చాలా భయపడతా ఉంటారు తుమ్మలపాలెం గ్రామం ఏదో పొట్టతిప్పల కోసం కొంతమంది బయటకు వస్తారు కానీ రాజకీయంలో రావాలి అంటే భయం ఎందుకంటే భయం ఎవరైనా ఏమన్నా అంటారేమో అక్కడికి మా అత్తగారు కూడా అమ్మ మనకి రాజకీయాలు వద్దు మనకు సరిపడవు మన కుటుంబాలకు సరిపడవు అని చెప్పి నాకు ఎంతో నచ్చ చెప్పారు అయినా కూడా లేదండి వెళ్ళాల్సిందే ఎందుకు అంటే మాలాగా మేమే దానికి ఉదాహరణ ఎందుకంటే మాలాగా మా బిడ్డల భవిష్యత్తులో అయిపోకూడదు ఇవాళ అందరూ అన్ని రంగాల్లో ఉంటే మరి మేమెందుకు ఇక్కడే ఆగిపోయాం కొన్ని కారణాలు ఆ కొన్ని కారణాలు ఏంటి అంటే విద్య వైద్యం ఇలాంటివన్నీ ఉచితంగా రావాలి ఎందుకు ఉచితంగా రావాలంటే కార్పొరేట్ వెర్రి తలలు వేసి మధ్యతరగతి ప్రజల్ని సమూలంగా తొక్కేస్తా ఉన్నారు మనకి చిన్న చిన్న అవసరాలు కూడా మనం తీర్చుకోలేకపోతా ఉన్నాం మరి రాజకీయంలోకి వెళ్తే కొంతమంది అడిగేవాళ్ళు ఎంత ఇస్తారు మీటింగ్కి వెళ్తే అని చెప్పి అడుగుతూ ఉండేవారు నాతో పాటు గ్రామంలో ఉండేవాళ్ళు కానివ్వండి నా స్నేహితులు కానివ్వండి కొంతమంది మేము కూడా వస్తాము ఎంత ఇస్తారు చెప్పండి అని చెప్పి అడిగేవాళ్ళు నేను నవ్వుకునేదాన్ని ఎందుకంటే అమ్మ మా పార్టీ అన్ని పార్టీల్లా కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చినటువంటి పార్టీ ఆయన ఆశయాలు నచ్చి మేము నడుస్తూ ఉన్నాం మరి బోర్డర్లో సైనికులు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళకి మీరేమన్నా ఇస్తున్నారా ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది కానీ ఆ జీతాలు ఏ పని చేసుకున్నా కూడా ఆ జీతాలు వస్తాయి వాళ్ళకి కానీ దేశం మీద భక్తితో దేశం కోసం మన కోసం ఈరోజు మనం ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోతున్నామంటే ఆ సైనికులు
అక్కడ పోరాటం చేయడమే కారణం. అదే పోరాటం ఈ రోజు రాష్ట్రంలో వేళ్ళూనికిపోయినటువంటి అవినీతిని ప్రక్షాళన చేయడానికి జనసేన పార్టీ చేస్తా ఉంది. దానిలో నేను ఒక సైనికురాలిని అని చెప్పి నేను చెప్పుకుంటా వచ్చాను. చిన్నప్పటి నుండి కూడా సేవ చేయడమే నాకు చాలా ఇష్టం. స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందుగా అందరికన్నా ముందు వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే అక్కడ ఒక ముసలావిడి వృద్ధ దంపతులు ఉండేవారు మా అమ్మగారికి తెలియకుండా. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏదో హెల్త్ బాగుండేది కాదు, అరుస్తారని చెప్పేసి గబగబ ముందు వెళ్ళిపోయి ఆమెకి తలదూవి ఒళ్ళు తుడిచి బట్టలు వేసి తాత నవ్వుతూ ఉంటే ఆ సంతోషాన్ని చూసుకుని నేను పరిగెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. అవన్నీ గుర్తొస్తూ ఉంటే చిన్నప్పటి నుండి నేను ఇలాగే ఉన్నాను, ఇప్పుడు కొత్తగా ఇలా మారలేదేమో అనిపిస్తూ ఉంటుంది. మాకు రిజర్వేషన్ కేటగిరీ కాదు, మాది మాకు బుక్స్ వచ్చాయి కాదు. అయినప్పటికీ కూడా బుక్స్ లేట్ అయితే స్కూల్లో ఓ బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళకి బుక్స్ ఇచ్చేవాళ్ళు, మాకు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా కూడా వాళ్ళ పక్షాలు నిలబడి ధర్నాలు చేసేవాళ్ళం స్కూల్లో, బుక్స్ కోసం లెటర్లు పంపించేవాళ్ళం ప్రభుత్వానికి. అప్పటి నుండి కూడా ఈ పోరాట పటిమ నాలో వస్తూనే ఉంది. 2014 నుండి కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తూ ముందుకు నడుస్తూనే ఉన్నాం. ఒక జయాంధ్ర ఉద్యమం కానివ్వండి, ప్రత్యేక హోదా ఉద్యమం కానివ్వండి, రైతుల ఉద్యమాలు కానివ్వండి, ఇలా ఉద్యమ స్ఫూర్తితో అడుగులు వేస్తూనే ఉన్నాను. మహిళలు కూడా ఈరోజు రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళు, నేను వెళ్ళావు నేను వెళ్ళలేదు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యుద్ధం వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడి ఆర్మీ వాళ్ళు కానప్పుడు ప్రతి కుటుంబం నుండి కూడా ఇంతకుముందు సైన్యాన్ని తీసుకునేవాళ్ళు, అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. అవినీతి వెళ్ళునుకుపోయి ఉంది. ఆ అవినీతిని ప్రత్యక్ష ప్రక్షాళన చేయాలంటే మహిళల వల్లే సాధ్యమవుతుంది. అది రేపు యువత భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్క మహిళకి పిలుపునిస్తా ఉన్నాం ఈ వేదికగా. ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న యువత, చదువుకునే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు వినండి. ఆయన మనసులో నుండి వస్తున్నటువంటి ఆవేదన, ఆ ఆవేదన ఒక్కసారిగా రాదు, అది అనుభవాల మీద మాత్రమే వస్తుంది. ఆయన చిన్నప్పటి నుండి పడినటువంటి బాధలు, మనం కూడా సామాన్యమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళని, ఆ సామాన్య కుటుంబాల నుండి వచ్చినటువంటి వ్యక్తి వేదన ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళలందరూ కూడా నడుం కట్టి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మనకి నేను ఈరోజు సమాజంలో ఇంత ప్రయాణం చేయగలుగుతున్నాను అంటే నా భర్త సపోర్ట్ చాలా ఉంది. అలాగే పురుషులు కూడా మీరు మీతో పాటు మాకు కూడా ఒక చెయ్యి అందించండి. మరి ఆ రోజు వద్దన్నటువంటి నా కుటుంబమే ఈరోజు నా వెనుక నిలబడింది ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన కోసం చేస్తా ఉన్నారో, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నారో, నాశనం అయిపోతున్నటువంటి వ్యవస్థను తీర్చిదిద్దడం కోసం చేస్తా ఉన్నారో, దానికోసం ప్రతి ఒక్క కుటుంబం కూడా మన వెనుక నిలబడుతుంది. ఇదే విధంగా మనందరం కలిసి పవన్ కళ్యాణ్ గారి వెనకాల నిలబడి రేపు రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని 2024లో సీఎం పీఠం అలంకరించే విధంగా మన బిడ్డల భవిష్యత్, ఆయన సీఎం చేయాల్సిన అవసరం మనకేంటి అని ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా మనకు మన భవిష్యత్తే మారిపోదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ మన ఇంట్లో మన పెద్ద బిడ్డ సీఎం అయితే ఎలా అయితే మన జీవితం ఉంటుందో అదే జీవితం మనకు వస్తుంది. ఈరోజు పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు చేతి వృత్తులను ప్రోత్సహించే వాళ్ళు, ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. చేతి వృత్తులు లేకపోవడంతో ప్రతి ఒక్కళ్ళు చదువు, నా బిడ్డ చదువుకోవాలి, ఆటో నడుపుకునే వాడి దగ్గర నుండి, రిక్షా నడుపుకునే వాడి దగ్గర నుండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు కూడా ఈరోజు పిల్లల్ని కడుపు కట్టుకుని చదివిస్తా ఉన్నారు. రైతులు కూడా ప్రతి ఒక్కళ్ళు కడుపు కట్టుకుని బిడ్డలను చదివిస్తా ఉన్నారు. ఎందుకంటే మాలాగా మా బిడ్డలు బతకూడదు అని. కానీ ఈ రోజు పరిస్థితుల్లో ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి. ఆ రోజు జగన్ చంద్రబాబు నాయుడు గారు జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పారు. కానీ వచ్చిందల్లా ఒకే ఒక్క ఉద్యోగం వాళ్ళ బాబుకు మాత్రమే వచ్చింది, ఎవరికీ రాలేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశారు. ఈరోజు చదువుకున్న యువత పొట్ట చేత పట్టుకుని బయట రాష్ట్రాలకు వెళ్లి తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారంటే, మేము పలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అమ్మా, పలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నాన్న అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా మీకు? హోటల్స్ లో సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఆ డబ్బుని తల్లిదండ్రులకు పంపించి మేము ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మబ్బి పెడతా ఉన్నారు. ఇవాళ డోర్ డెలివరీ బాయ్స్ గా జొమాటో స్విగ్గీలో పనిచేస్తా ఉంటే పిల్లల్ని చూస్తుంటే ఆవేదంతో మనసు రగిలిపోతా ఉంది. వ్యవస్థ మీద కసి పెరిగిపోతా ఉంది. ఆ కసి కూడా మీరు రావాలి. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు రేపొద్దున ఇలాగే అవ్వకూడదు. మన బిడ్డలు చదువుకున్న చదువుకు సార్థకత ఏర్పడాలి. కనుక ప్రతి ఒక్కళ్ళు యువత కూడా మేల్కొని ప్రజానాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధితో కళ్ళు మూసుకుని జన గణ మన అని గుద్దితే ఓటు గాజు గ్లాస్ మీద పడాలి ఈసారి.
ఖచ్చితంగా 2024 లో జనసేన జెండా అన్ని నియోజకవర్గాల్లో రేపరేపలాడాలి. మరి ఇందువరకు యాక్సిడెంట్లు జరిగినప్పుడు రోడ్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు పోలీస్ సిబ్బంది వచ్చి నిలబడేవారు. మిగిలిన వాళ్ళని ఎవర్ని కూడా దగ్గరికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ప్రాణం పోతున్నా సరే మరి హాస్పిటల్ తీసుకెళ్తే తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మీద కూడా మరి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుండేది కాదు. అప్పుడు ఈ మధ్యన ఒక జీవో పాస్ చేశారు. ఏమనంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా ఆ యొక్క వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చు, జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే చాలు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆ జీవో వచ్చినప్పుడు మొట్టమొదట సంతోషపడిన వ్యక్తిని నేనే. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. మనిషి రక్త మడుగులో కొట్టుకుంటా ఉంటే పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఎంత గొడవ పడ్డానంటే నేను రోడ్డు మీద ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పేసి చుట్టూ స్కెచ్ చేసేసి చనిపోయాడని పోలీస్ వారు నిర్ధారించారు. కానీ ఆ వ్యక్తి చనిపోలేదు, ప్రాణంతోనే ఉన్నాడు. నేను చాలా బాహాబాహీ గొడవపడి ఆయన చాలా మాటలు మాట్లాడాడు. నన్ను మాట్లాడినప్పటికీ కూడా నేను తీసుకెళ్తాను అని చెప్పి చాలా గొడవకు పడి అతనితోటి వాళ్ళ దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లిన వరకు నేను ఊరుకోలేదు. ఆయన బతికే ఉన్నాడు, నా కళ్ళ ముందు తిరిగాడు, నేను చాలా సంతోషపడ్డాను. మరి అలాంటి వ్యవస్థనే నిర్మూలన చేయాలంటే కొంచెం టైం పడుతుంది అంతే, కానీ మార్పు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతున్న పార్టీలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి 2014 నుండి ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం జరుగుతా ఉంది. నేను ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం మొట్టమొదట 2014 విశాఖ సభలో విన్నాను. నేను మొదటిది హైదరాబాద్ లో జరిగింది, దానికి నేను అటెండ్ కాలేకపోయాను. రెండవ సభ విశాఖపట్నంలో జరిగింది, నేను ఆ విశాఖపట్నం సభలో నేను పాల్గొన్నాను. ఆయన యొక్క ప్రసంగం నచ్చి, ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి, ఆయన యొక్క ఆశయాలు, ఆయన భావజాలానికి నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. నేను 2013 నుండి కూడా సోషల్ సర్వీస్ లో ఉన్నాను, కానీ ఆయన కూడా సేవ చేస్తున్నారు, మనం కూడా సేవ చేస్తున్నాము. కాకపోతే అప్పటికి బలమైనటువంటి రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు కానివ్వండి, రాష్ట్ర పార్టీలు కానివ్వండి, బలమైన పార్టీలు ఉన్నాయి. కానీ ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క భావజాలం వందల కోట్లు వేల కోట్లు వదులుకొని ఆయన యొక్క జీవితాన్ని, బంగారం లాంటి భవిష్యత్తుని, సినీ ప్రపంచంలో ఒక ఏకైక తారగా వెలుగుతున్నటువంటి వయసులో ఆయన ప్రజల కోసం వచ్చారు. ఆయనకి వెన్నుదన్నుగా మన వంతు ఉడతా సాయం అంటారు చూసారా, రాముడికి ఉడత ఎలా సాయం చేసిందో అలా మన జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి జన్మ సార్థకం చేసుకోవాలి అని చెప్పేసి ఈ పబ్లిక్ లోకి రావడం జరిగింది. ఈ పొలిటికల్ లైఫ్ లో కూడా అందుకే రావడం జరిగింది. చిన్నప్పటి నుండి నాకు ఒక అవగాహన ఉండేది, పాలిటిక్స్ అంటే ఒక రొచ్చు అని చెప్పేసి, ఎప్పుడూ దోచుకోవడానికి, ప్రజలను పీడించడానికే ఈ పొలిటికల్ పార్టీలు పనిచేస్తాయి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత నా ఆలోచన విధానం మార్చుకున్నాను. నేను చదువుకున్నది కూడా పాలిటిక్సే చదువుకున్నాను, ఎందుకంటే పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఈ యొక్క పొల్యూట్ అయిపోయినటువంటి వ్యవస్థని మార్చాలి. ఎవరైతే పడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, పేద ప్రజలు చదువుకు దూరం అయిపోయి అణగారిపోతా ఉన్నారో వారందరిలో ఒక పెద్ద సంఘ సంస్కర్తలం అవ్వక్కర్లేదు, మన వంతుగా ఎంతో కొంత సొసైటీకి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి నేను సమాజంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఒక మహిళగా మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అటు కుటుంబం నుండి కానివ్వండి, ఇటు సమాజం నుండి కానివ్వండి, ఎన్నో రకాల ఒత్తిళ్లను మేము ఎదుర్కొని ఈరోజు ఇంత స్థాయిలో నిలబడ్డాం. అంటే పార్టీలో నేను 2019 స్టేట్లో కార్యదర్శిగా వర్క్ చేశాను, తర్వాత ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా నేను పనిచేస్తా ఉన్నాను. ఇలాంటి ఒక గౌరవం మరి ఇతర పార్టీల్లో దక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక రైతు కుటుంబంలో నేను పుట్టానండి. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం అనేటువంటి పదంలోనే సాయం అనేటువంటి పదం ఉంది. మా నాన్నగారు చిన్నప్పటి నుండి కూడా మాకు అదే చెప్పి పెంచారు. అదేవిధంగా తోటి వారికి సాయపడాలి అనేటువంటి దృక్పథంతోనే అడుగులు వేస్తూ ఈరోజు సమాజంలో ఇంత స్థాయికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రావడం జరిగింది. మరి ఎన్నో అవమానాలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక మహిళగా ఈరోజు నేను ముందుకొచ్చాను అంటే మనం 10 మందికి రోల్ మోడల్స్గా నిలబడాలి తప్ప మోడల్స్గా సొసైటీలో ఉండకూడదు. ఎందుకు రోల్ మోడల్స్గా అంటున్నాను అంటే ఒక మదర్ థెరీసా కానివ్వండి, మరి సమాజానికి సేవ చేసినటువంటి దుర్గాబాయి దేశముఖ్ కానివ్వండి, ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఇట్లా ఎంతోమంది మహిళలు మనం ఆదర్శంగా తీసుకొని ఇవాళ నడుస్తూ ఉన్నాం. మరి మహిళ వంటింటికే పరిమితం అవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు ఎంతోమంది మనల్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. కానీ మనం భయంతో సమాజం ఏమంటుందో, వాళ్ళు వేసేటువంటి రాళ్ళని ఏరుకుంటూ మనం అక్కడే ఆగిపోతాము. కానీ ఒక్క అడుగు ముందుకేసి మన మీద పడే ప్రతి రాయిని రహదారిగా మలుచుకొని నడిస్తే
విజయం మన దగ్గరికి వచ్చి వంగి సలాం చేస్తదని చెప్పేసి నేను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. నేను పార్టీలోకి వచ్చినప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు మరి ఆ రేపొద్దిన వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా నేను వస్తున్నాను అని చెప్పేసి ఆలోచనతోటి నేను అలాగే ప్రయాణం చేస్తూ వచ్చాను. ఇప్పటివరకు ఒక ఆలోచన ఉండేది మరి రేపొద్దిన మనం ఇలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం మనం చూస్తూనే ఉన్నాము ఎంత అరాచకంగా ఉన్నారో బయట ప్రతిపక్షాలు అనేది అలాంటి పరిస్థితుల్లో మనం వస్తున్నాము బై మిస్టేక్ మనకి ఏదైనా జరిగితే ఏంటి అన్న ఆలోచన కూడా ఉండేది కానీ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కార్యకర్తలను మనసులో దృష్టిలో ఉంచుకొని వాళ్ళ భవిష్యత్తు రేపొద్దిన అంటే 5 లక్షలు అనేది మనం ఇచ్చేటువంటి పార్టీ సభ్యత్వంతో ఇచ్చే ఇన్సూరెన్స్ 5 లక్షలు అనేది మా కుటుంబాలకు అది పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ పార్టీ నుండి ఒక కార్యకర్తలకు అండగా ఇవాల్ రోజుల్లో బంధువులు కూడా మనకి తోడుగా ఉండట్లేదు అలాంటి సమయంలో మనం సమాజం కోసం దేశం కోసం సేవ చేస్తున్నాం మనం ఒక పార్టీ కోసం సేవ చేయట్లేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ అనేది సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ అవడం చాలా గొప్ప విషయం నా నేను కూడా చేయించుకున్నానండి నేను కూడా చేయించుకోవటం నాకు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు 50000 రూపాయలు సభ్యత్వం తీసుకున్నందుకు 50000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి పార్టీ ఆఫీస్ నుండి వ్యక్తి వచ్చి నాకు డీటెయిల్స్ కూడా రాసుకొని వెళ్ళడం కూడా జరిగింది మరి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను పార్టీ కోసం నేను శ్రమ పడను అనుకున్నా శ్రమను గుర్తించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను చాలా సంతోషించాను అలాగే సభ్యత్వాలు కూడా నేను చేయించినందుకు పార్టీ నుండి నాకు జెండా పంపించారండి మరి నిజాయితీగా కష్టపడే వాళ్ళకి జెండా విలువేంటనేది మాకు తెలుసు ఈ జెండా గొప్పతనం ఏంటో కూడా మాకు తెలుసు అందుకే ఈ జెండా అంటే జాతీయ జెండాని ఎలా అయితే ప్రేమిస్తామో ఎలా అయితే గౌరవిస్తామో అదే విధంగా మేము పార్టీ జెండాని కూడా ప్రేమిస్తాం గౌరవిస్తాము మరి రైతుల కోసం నేను ఒక రైతు బిడ్డగా పుట్టి చాలా మధ్య తరగతి అని కూడా చెప్పుకోవటానికి కూడా అక్కర్లేదు మధ్య తరగతి కూడా దిగువ నుండి నేను పెరిగానండి మరి మా నాన్నగారు చిన్నప్పటి నుండి కూడా వ్యాపారమే చేసేవారు ఆయన ఎంతో మంది రైతులు ఆ పండిన పంటకి గిట్టుబాటు ధరలు రావు వాళ్ళు పాము పుట్ర పురుగు పుట్ర ఏమీ చూడరు ఎండ వాన ఏమీ చూడరు ఒక్కొక్కళ్ళని చూస్తే అయితే కళ్ళ మీద నీళ్ళు వస్తాయి ఆ చెప్పులు కూడా ఉండవు కాళ్ళకి పగిలిపోయి బురదలో అలా చేస్తూనే ఉంటారు మరి ఆ పని ఇంకో చాట ఎందుకు చేయరు అనేది కూడా నాకు ఇప్పటికీ కూడా ఒక ప్రశ్న ఎందుకంటే భూమిని నమ్ముకున్నాము ఇవాళకైతే రేపైనా సరే పండకపోతుందా అనేటువంటి ఆశతోటి ఆకాశం వంక భూమి వంక చూసి రైతులు పండిస్తూ ఉంటారు అలాంటి రైతుల గురించి ఇవాళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు మరి ఒకే ఒక్క వ్యక్తి రైతుల కోసం ఆలోచించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ప్రకృతి వైఫల్యాలకు కానివ్వండి ప్రకృతి ప్రకోపానికి కానివ్వండి బలైపోయేది ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక రైతే ఎవరైనా సరే ఒక సూది దగ్గర నుండి ఒక గుండు బిన్నిస్ దగ్గర నుండి ఒక పెద్ద ఐఫోన్ వరకు తయారు చేసినాడు నేను ఇంతకే అమ్ముతాను అని చెప్పి ధర నిర్ణయిస్తారు కానీ నేను పండించిన పంటని ఇంతకే అమ్ముతాను గిట్టుబాటు ధర నాకు ఇంత వస్తేనే అమ్ముతాను అని చెప్పలేనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రైతు మాత్రమే ఇక కౌలు రైతుల పరిస్థితికి వస్తే దయనీయం అన్నమాట పండినా పంటకపోయినా సరే వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే అలాంటి రైతులు మరి డబ్బులు కట్టలేక వాళ్ళ భార్య మెడలో పుస్తలు కూడా తాకట్టు పెట్టి వ్యవసాయంలో పెడతారు అవి పండనప్పుడు అదే ఏ మందులైతే చేలకు కొడతారో అదే మందులతోటి తాగి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం వల్ల మనం చూస్తా ఉన్నాం రైతన్నల పరిస్థితి చూస్తా ఉంటే అగమ్య గోచరం ఈ రేపొద్దున నేను జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక్కటే అభ్యర్థిస్తా ఉన్నాను మన రైతన్నల ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరం కూడా పాటుపడదాం ఎందుకంటే మనం ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే రైతులు కష్టంతో రైతుల రక్తంతో పండించినటువంటి ఆ ధాన్యం తిని ఈరోజు మనం డబ్బులుంటే డబ్బులు తినలేము భూమి ఉంటే భూమి తినలేము అన్నమే తినాలి ఆకలి తీరాల్సిందే కనుక ఇవాళ ప్రభుత్వ ఖజానాల్లో కోట్లాను కోట్ల డబ్బు ఉన్నప్పటికీ కూడా బడ్జెట్లో మాత్రమే చూపిస్తున్నారు తప్ప రైతుల సంక్షేమం కోసం అని చెప్పేసి ఎక్కడా కూడా రైతులకు అందుతున్నటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు రైతులకి పంటలు పోయినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ ఎంతమందికి వస్తుంది దీని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదు మరి ఆ ఇన్సూరెన్స్ వస్తే ఈ వర్షాలు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు రైతులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది దాన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రేపొద్దున ఏదన్నా ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినప్పుడు 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అబద్దపు వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చారు కానీ ఆయన పట్టించుకోకపోయినా సరే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ప్రతి ఒక్క కౌలు రైతు కుటుంబానికి జగన్ పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు కుటుంబాలని ఆదుకుంటూ 30 కోట్ల రూపాయలు రైతుకు చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి
ప్రతి రైతు కుటుంబానికి కూడా 100,000 రూపాయలు అందజేసిన తర్వాత ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదో వాళ్ళకి కంటి తుడుపు చేరలుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము ఉన్నాం అని చెప్పేసి డబ్బులు అందించడం కూడా మనం చూసాం। ఇవాల రైతుల్ని ఆదుకున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే జనసేన పార్టీ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే। ప్రజలు కూడా ఆలోచించాలి, ఇవాల రైతే రాజు రైతే రాజు రైతే రాజు అని చెప్పుకుంటున్నాం గానీ మనం చిన్నప్పటి నుండి మనం భూమిలో కలిసిపోయినా కూడా అది మనం చదువుకుంటూనే ఉంటాం, మన భవిష్యత్ తరాలు కూడా ఇదే మాటను చదువుకుంటూనే ఉంటారు। కానీ రైతుని నిజమైన రాజుగా చూసినప్పుడు మాత్రమే మన ఈ ఒక సమాజం బాగుపడుతుందని చెప్పి నేను విన్నవించుకుంటా ఉన్నాను। మన జనసేన ప్రభుత్వం ఏదైతే కౌల రైతుకు అండదండగా నిలబడిందో, రైతన్నలకు అండదండగా నిలబడిందో, అలాగే జన సైనికులు కూడా, వీర మహిళలు కూడా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలకి వెన్నుదండగా నిలబడి వ్యాపారం మేము చేయలేము। ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకి పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇవ్వట్లేదండి, మన దురదృష్టం చూసారా? మరి రైతుని రాజు అంటున్నాం, రాజుకు పిల్లనివ్వరా? ఎందుకు ఇవ్వరు? మరి ఆ దురదృష్టం నుండి ఒక చెయ్యి మనం అందించి ఆ బురద మట్టిలో ఉన్న చేతిని మన చేతికి అందించి మనం వాళ్ళని పైకి తీసుకొచ్చి వ్యాపారం చేస్తే మేము శుభ్రంగా బతుకుతాం, సుభిక్షంగా ఉంటాం అనేటువంటి ఆలోచన కలిగే విధంగా వాళ్ళకి తోడుగా నిలబడి మనం కూడా రైతులతో కలిసి మమేకమై ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎవరెవరో ఏదో మాట్లాడుతా ఉన్నారు గాజు గ్లాసు పగులుద్ది ఇరుగుద్ది అని చెప్పి, గాజు గ్లాసు పగిలినా ప్రమాదమే, ఇరిగినా ప్రమాదమే, దిగేది మీకే, అది మాత్రం మర్చిపోమాకండి। జై జనసేన, జై హింద్।